తిరుమల శ్రీనివాసుడు భాగ్యనగరంలో కొలువు తీరాడు. శ్రీవారి వైభవోత్సవాల పేరుతో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల వరకు వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తుల కోసం అన్ని ప్రాంతాల్లో ఇలా వైభవోత్సవాలను నిర్వహిస్తోంది టీటీడీ. ఆలయం తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన మోడల్ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీనివాసుడికి సుప్రభాత సేవ నిర్వహించారు టీటీడీ వేద పండితులు. 6:30 నుంచి గంటపాటు తోమాల సేవ కొలువు చేపట్టారు. 7:30 నుంచి 8:15 వరకు అర్చన, 8:15 నుంచి 8:30 వరకు నివేదన జరిపారు. వైభవోత్సవాల్లో తొలి రోజైన మంగళవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు శ్రీవారికి అష్టదళ పాద పద్మారాధన సేవ, వసంతోత్సవ సేవలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు. వసంతోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామికి స్నప్న తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు శాస్త్ర దీపాలంకార సేవ, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు వీధి ఉత్సవం, రాత్రి 7:30 నుంచి 8:30 వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8:30 నుంచి 9:00 వరకు ఏకాంత సేవ నిర్వహించారు. శ్రీవారి వైభవోత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు దంపతులు, బీజేపీ నేత విజయశాంతి శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం జరిగిన శాస్త్ర దీపాలంకార సేవలో పాల్గొన్నారు. హైదరాబాద్లో తిరుమల వెంకన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ శ్రీనివాసుడిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మన భాగ్యనగర్కు వచ్చారా అన్నట్టుగా అద్భుతంగా ఈ యొక్క వైభవోత్సవాలు భాగ్యనగర ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి. చాలామంది ప్రజలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నప్పటికీ వెళ్ళినప్పటికీ ఏదైనా ఒక సేవలోనే పాల్గొనే అవకాశం ఉంటుంది. అందులో కొంతమందికే ఉంటుంది అది కూడా. కానీ ఇక్కడ అన్ని రకాల సేవలు ఉదయం నుంచి రాత్రి పౌలించే వరకు, ఏకాంత సేవ వరకు కూడా అన్ని రకాల సేవలు చూసేటువంటి అవకాశము భాగ్యనగర ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. స్వామివారు ఆహ్వానించినట్టుంది, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను. నిజంగా ఎందుకంటే చాలామంది తిరుపతికి వెళ్ళి వెళ్ళలేరు పాపం, సో ఇక్కడే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం కలిగించారు. అద్భుతంగా ఉన్న స్వామివారు తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఇక్కడ ఉన్నట్టున్నారు. సో ఈ 5 రోజులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు, అందరు రావచ్చు. అద్భుతంగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది, మనసు ప్రశాంతంగా ఉంది. ఉదయం 10:00 నుంచి సాయంత్రం 7:30 వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు. 2023 క్యాలెండర్లు, డైరీలతో పాటు పంచగవ్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది టీటీడీ. భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి శ్రీవారి లడ్డూలు అమ్ముతున్నారు. ఇక తిరుమల శ్రీవారికి సంబంధించిన విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటుంది.